మధ్యలో ఒక రెండు మూడు సార్లు మిమ్మల్ని నాగార్జున గారు క్వశ్చన్ చేయడం జనాలకి బయట కొంచెం నచ్చలేదు అవి నీకు కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి కొన్ని తిరిగాయి లేదండి లేదండి అలా ఏం లేదు సార్ మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి నాకు ఏదో రోజు నేను ఆయన ప్లేస్లో ఉండాలని నేను అనుకుంటాను ఏదో ఒక రోజు ఆయన స్థాయికి ఎదగాలని నేను అనుకుంటాను ఒక ఇండస్ట్రీకి పెద్దగా ఇండస్ట్రీకి ఒక పిల్లర్ ఆయన ఫోర్ పిల్లర్స్లో వన్ ఆఫ్ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో నాకు పర్సనలీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను రేపొద్దున ఇండస్ట్రీలో పని చేయాలి నేను నేను రేపు ఇండస్ట్రీకి ఒక హీరోగా నిల్ నిలవాలి నేను నిల్చోవాలి నేను అండ్ అయినా నన్ను ఎక్కడ తప్పు అర్థం చేసుకున్నారనగా నేను బాధపడ్డాను అండ్ ఆయన హీ రియలీ 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 ఎన్కరేజ్డ్ మీ ద కన్ఫెషన్ రూమ్ నాకు మాట చెప్పారు అండ్ ఐ డోంట్ నో ఇది అదే నేను ఎపిసోడ్ చూడలేదు సో కన్ఫెషన్ రూమ్లో మాట్లాడాలి అన్నప్పుడు సార్ నేను ఒకసారి మాట్లాడాలి సార్ నా నా ఇష్యూ కంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఐటువల్డ్ మెసేజ్ సార్ అసలు నా ఇష్యూ చిన్నగా అయిపోయింది సార్ మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాను బిగ్ బాస్ ఇస్ వర్కింగ్ సో హార్డ్ వాళ్ళు ఏంటండి పీపీఈ వేసుకుని ఆ టీం ఎలా పనిచేసిందో నాకు తెలుసు ఐ లిటరీ ఫీల్ ఎట్ దెవర్ స్ట్రగ్లింగ్ టు మేక్ ద షో హ్యాపెన్ అండ్ ఇట్ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ సో మచ్ ఎఫర్ట్ సో మచ్ హార్డ్ వర్క్ అండ్ నాకు సార్ జస్ట్ సెడ్ వన్ థింగ్ అభి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నా మాటలు చాలా జాగ్రత్తగా విను నువ్వు ఆడే విధానం ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణాల క్వాలిటీస్తో నువ్వు ఆడుతున్నావు ఇది బయటకు వచ్చిందో లేదో నాకు తెలియదు నువ్వు ఒక విన్నర్ లాగా ఆడుతున్నావు అలాగే ఆడు అండ్ దిస్ ఇస్ వాట్ హీ టోల్డ్ మీ అండ్ హీ ఎన్కరేజ్ మీ ఆల్ త్రూ అవుట్ అండి హీస్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ డాన్స్ బాగా చేస్తున్నావు నేను దీని గురించి మాట్లాడితే అభి చాలా మాట్లాడాడు చాలా బాగా మాట్లాడాడు దీని గురించి అందరూ చెయ్యండి ఇది నేను ఏదో దివాళీ రోజు నేను పెట్స్ గురించి ఏదో అడిగాను సో దిస్ ఇస్ రైట్ ప్లీజ్ ట్రై సపోర్టెడ్ మీ అండ్ తప్పు చేసినప్పుడు చెప్తారు ఆయనే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు నాకు ఆయనే కదా చెప్పాలి మాకు ఇంకెవరితో కాంటాక్ట్ ఉండదు కానీ బయటికి కొంచెం కొంచెం లేదండి అలా ఏం లేదు ఆయన చెప్తారు మనం వినాలి అండ్ ఆయన చెప్పింది తప్పు చెప్పరు హీస్ ఆల్వేస్ రైట్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ కంటే బయట ఉన్న ఫ్యాన్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు ఏం జరుగుతున్నా అదే అక్కడ అదే కనిపించింది అక్కడ నేను ఫీల్ అయ్యేది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు సో కూడా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బయట అంతా చాలా మంది ఫీల్ అయ్యారు ఈ విషయాలుగా ఒకసారి అయితే అదే ఆ డోర్ బయట ఓపెన్ చేయమనే మెయిన్ టు మెయిన్ గేట్ మీరు ఆల్మోస్ట్ నీ డౌన్ అయ్యి ఆ సిచ్యువేషన్ అంతా కూడా బయట మీ కి జనరల్ గా ఉండే వాళ్ళకి కూడా చాలా కొంచెం హార్టింగ్ అనిపించింది ఆ టైంలోనే ఎక్కువ ట్రోల్ అయింది నిజానికి వాంట్ వన్ థింగ్ వెరీ క్లియర్ అక్కడ హౌస్లో చాలా జరుగుతాయి అండ్ నాగ్ సర్ హ్యాస్ ఆల్వేస్ బిన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ అమేజింగ్ ద వే హీ సపోర్టెడ్ మీ అండ్ ఇట్స్ ఇట్స్ ఇన్క్రెడిబుల్ నాకు నిజంగా కూడా ఐ విల్ మిస్ టాకింగ్ టు హిమ్ ఎవ్రీ వీకెండ్ ఇది అయిపోయింది అని నిజంగా నాకు చాలా బాధేస్తుంది అండ్ సి వెన్ యూ వాచ్ తెలుగు సినిమాలు మనం చూసిందే టైం అంతా సినిమా నడిసింది తెలుగు సినిమా అలైవ్ ఉంది తెలుగు సినిమా నిలబెట్టింది అకినేని నాగేశ్వరరావు గారు లేట్ అకినేని నాగేశ్వరరావు గారు నాగ నాగ్ సార్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు దీస్ ఆర్ ద పీపుల్ దీస్ ఆర్ ద ఐకన్స్ దిస్ ఇస్ వై వీఆర్ హియర్ మనకు సినిమా ఇష్టపడుతుంది వీళ్ళ గురించి వాళ్ళు నిలబెట్టారు సో వాళ్ళు చెప్పింది మనం వినకపోతే ఇట్స్ నాట్ రైట్ అల్ డెఫినెట్లీ దే హ్యాడ్ అ పాయింట్ ఇట్ వస్ ఇట్ వాజ్ రైట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాజ్ రైట్ అండ్ ఒక టాస్క్ని టాస్క్లో తీసుకోవాల్సింది నేను అక్కడ నా ఫ్యాన్స్ కూడా రైట్ నేను కూడా రైట్ సిచ్యువేషన్ వాజ్ లైక్ దాట్ ఎందుకంటే నేను నా ఇష్యూ వాజ్ వెరీ ఎమోషనల్ అక్కడ నేను ఐ జస్ట్ సైడ్ యు నో వాట్ ఐమ్ డన్ విత్ దిస్ అన్నట్టుగా నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ అన్నట్టుగా నేను అన్నాను కానీ బిగ్ బాస్ కూడా చాలా జోవియల్గా ఒక ఫన్ వేలో తీసుకెళ్దాం దీని అని అనుకున్నారు అక్కడ సో దట్ వాజ్ నేను అక్కడ అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఐ షుడ్ హ్ అండర్స్టూడ్ దట్ ఏమో సో సో ఐ జస్ట్ నాకు ఆ టైంలో నన్ను అర్థం చేసుకున్నారు చూడండి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అది చాలు నాకు అది చాలు మీరు నన్ను అర్థం చేసుకున్నారు నన్ను నాకు అది చాలు దట్స్ ఇన్ నఫ్